హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి. కంగనల వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను తెలుగులో 150 జీకే ట్రిక్ చేశాను. మీరు కనుక ఈ 150 జీకే ట్రిక్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ లింక్స్ పెట్టాను. అన్అకాడమీ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని సందీప్ కంగనల్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు చూడబోయే టాపిక్ ఏంటంటే సిటీస్ ఆన్ బ్యాంక్ ఆఫ్ రివర్, అంటే నది ఒడ్డుపై ఉన్న నగరాలు ఏంటి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను 2 పార్ట్స్ కవర్ చేశాను. ఈరోజు చూడబోయే థర్డ్ పార్ట్ ఈ వీడియో ఇప్పుడు ఏంటో చూద్దాం. సిటీస్ ఆన్ రివర్ సట్లేజ్, అంటే సట్లేజ్ నది పైన ఉన్న నగరాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సిటీస్ ఆన్ రివర్ సట్లేజ్. సో సట్లేజ్ పైన ఉన్న నగరాలు ఏంటి అంటే ఫిరోజ్పూర్, లుధియానా. సట్లేజ్ పైన ఉన్న నగరాలు ఏంటి అంటే ఫిరోజ్పూర్, లుధియానా. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో చూడండి, ఇక్కడ సట్లేజ్ అని ఉంది కదా, సట్లేజ్ని సూర్యతేజ్ అని గుర్తుపెట్టుకోండి. సట్లేజ్ని సూర్యతేజ్ అని గుర్తుపెట్టుకోండి. సట్లేజ్ని సూర్యతేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఫిరోజ్పూర్, ఫిరోజ్పూర్లో FERO ఉంది చూడండి. ఫిర్రో, ఫిర్రో అంటే దాన్ని ఫిరోషియస్ అనుకోండి. ఫిరోషియస్ అంటే యాంగ్రీ, అంత కోపంగా ఉండే వాళ్ళని ఫిరోషియస్ అంటారు. సో ఫిరోజ్పూర్ని ఫిరోషియస్ అని గుర్తుపెట్టుకోండి. లుధియానా, లుధియానాని లేడీ యానా అని గుర్తుపెట్టుకోండి. లుధియానాని లేడీ యానా అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే సూర్యతేజ్, ఫిరోషియస్, లేడీ యానా. సో ఇప్పుడు మీరు కనుక ఈ మూడు గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఈ స్టోరీ గుర్తుంటుంది. సో ఇప్పుడు ఈ మూడింటిని ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేస్తాను చూడండి. సూర్యతేజ్ మ్యారీడ్ టు ఏ ఫిరోషియస్ లేడీ యానా. ఈ సూర్యతేజ్ అనేవాడు ఒక కోపిస్ట్ని పెళ్లి చేసుకున్నాడు. అతని తన పేరేంటంటే లేడీ యానా. తన పేరేంటంటే లేడీ యానా. ఈ సూర్యతేజ్ అనేవాడు ఒక ఫిరోషియస్ లేడీ యానాని పెళ్లి చేసుకున్నాడు. తను చాలా కోపిస్ట్, తాను చాలా ఫిరోషియస్ లేడీ. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ సిటీస్ ఆన్ రివర్ తప్తి. సిటీస్ ఆన్ రివర్ తప్తి. సో తప్తి నది పైన ఉన్న సిటీస్ ఏంటంటే మేల్గాన్, సూరత్, నాసిక్, బురాన్పూర్, జెల్గాన్ అండ్ ఖండవా. ఓకేనా, సిటీస్ ఆన్ రివర్ తప్తి. తప్తి రివర్ పై ఉన్న నగరాలు ఏంటి అంటే మేల్గాన్, సూరత్, నాసిక్, బురాన్పూర్, జెల్గాన్, ఖండవా. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ మేల్గాన్. మేల్గాన్లో మేల్ అని ఉంది చూడండి, మేల్గాన్లో మేల్ అని ఉంది కాబట్టి మేల్ అని గుర్తుపెట్టుకోండి. సూరత్లో ర్యాట్ అని ఉంది కాబట్టి ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాసిక్, నాసిక్లో SHIK, షిక్, షిక్, సిక్, షిక్, సిక్ రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి నాసిక్ని సిక్ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బురాన్పూర్, బురాన్పూర్లో ఆల్రెడీ RAHN రాన్ అని ఉంది కాబట్టి ర్యాన్ అని గుర్తుపెట్టుకోండి. బురాన్పూర్ని ర్యాన్ అని గుర్తుపెట్టుకోండి. జెల్గాన్, జెల్గాన్లో JAL ఉంది చూడండి, JAL. దీనికి DI యాడ్ చేస్తే మనకు వచ్చిన వర్డ్ ఏంటి, జల్దీ. జల్దీ అంటే ఫాస్ట్. సో జెల్గాన్ని జైల్ అని గుర్తు జల్దీ అని గుర్తుపెట్టుకోండి. జెల్గాన్ని జల్దీ అని గుర్తుపెట్టుకోండి. ఖండవా, ఖండవాలో KHANA, కానా. ఖండవాలో కానా ఉంది కాబట్టి కానా అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే మేల్, ర్యాట్, సిక్, ర్యాన్, జల్దీ, కానా. ఇప్పుడు నేను ఈ వర్డ్స్ని క్రియేట్ చేసి ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను చూడండి. మేల్ ర్యాట్ ఈజ్ సో సిక్, సో ర్యాన్ జల్దీ టు ఈట్ చపాతి. మేల్ ర్యాట్ ఈజ్ సో సిక్, సో ఇట్ ర్యాన్ జల్దీ టు ఈట్ చపాతి. మేల్ ర్యాట్ ఈజ్ సో సిక్, సో ఇట్ ర్యాన్ జల్దీ టు ఈట్ చపాతి. అంటే దీని యొక్క అర్థం, ఇక్కడ కనిపించే మేల్ ర్యాట్ చాలా సిక్గా ఉంది, సో తను త్వరగా పరిగెత్తి చపాతిని తింటుంది. ఇక్కడ కనిపించే మేల్ ర్యాటు తను సిక్గా ఉంది, తను తను త్వరగా పరిగెత్తి చపాతి తింటుంది. సో ఫ్రెండ్స్, నా ట్రిక్స్ అన్ని ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. మీరు కనుక నా వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే నన్ను ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.